మన తెలుగు ప్రేక్షకులకు కేవలం సినిమాలు క్రికెట్ మాత్రమే ఎంటర్‌టైన్‌మెంట్ కాదు సీరియల్స్ కూడా మంచి ఎంటర్‌టైన్‌మెంట్ అని చెప్పవచ్చు ఎంతలా అంటే కొన్ని సీరియల్స్ నైతే వయసుతో సంబంధమే లేకుండా ప్రతి ఒక్కరూ చూస్తూ ఉంటారు అలాంటి సీరియల్స్ లో కార్తీక దీపం కూడా ఒకటి ఈ సీరియల్ కి వచ్చే టిఆర్పి రేటింగ్స్ లో సగం కూడా ఇతర సీరియల్స్ కి రాదు అనడంలో ఎలాంటి సందేహం లేదు ఈ సీరియల్ తో వంటలక్క డాక్టర్ బాబు మరియు మౌనిత ఇటువంటి పేర్లు ఇంటర్నెట్ లో కూడా బాగా పాపులర్ అయ్యాయి మరి ఇంత పాపులారిటీని సంపాదించిన ఈ సీరియల్ లో అందర్ని మెప్పించే విధంగా నెగటివ్ రోల్ చేస్తూ డాక్టర్ మౌనితగా పేరు సంపాదించిన శోభా శెట్టి జీవితంలోని అత్యంత ఆసక్తికర విషయాలు ఏమిటో ఈ వీడియోతో తెలుసుకుందాం కార్తీక దీపం సీరియల్ లో డాక్టర్ మౌనితగా నెగటివ్ రోల్ చేయడానికి అయిష్టంగానే ఒప్పుకున్న ఇప్పుడు అదే నెగటివ్ రోల్ బుల్లితెరపై తిరుగులేని పేరును సంపాదించి పెట్టింది శోభా శెట్టి కన్నడ అమ్మాయి బెంగళూరులో పుట్టి పెరిగింది ఈమెకు అమ్మ నాన్న అన్నయ్య అక్క ఉన్నారు బెంగళూరు యూనివర్సిటీలో ఎంఎస్సీ కంప్లీట్ చేసింది అయితే తన చదువు పూర్తి కాకముందే సోషల్ మీడియా ద్వారా తన ఫోటో టీవీ వారికి చేరువు కావడంతో మొదట కన్నడ సీరియల్లో నటించే అవకాశం వచ్చింది మొదట్లో మౌనిత వాళ్ళ నాన్నగారికి మౌనిత యాక్టింగ్ ఫీల్డ్కి రావడం వెనుక అంత ఇష్టం ఉండేది కాదట కానీ ఆయన ఇప్పుడు స్వయంగా షూటింగ్ లొకేషన్కి తీసుకువెళ్తుంటారు నటిగా తనను తాను నిరూపించుకోవడానికి మొదటి నుంచి వాళ్ళ అమ్మగారు ఎంతగానో సపోర్ట్ చేశారట మౌనిత కన్నడ అగ్నిసాక్షి సీరియల్లో మొదటిగా నటించింది ఇక ఆ అగ్నిసాక్షి సీరియల్లో నటిస్తూ ఉండగానే పునీత్ రాజ్ కుమార్ అంజనీపుత్ర సినిమాలో హీరో చెల్లెలిగా నటించే అవకాశం వచ్చింది ఈ మూవీ చేయడం కోసం అగ్నిసాక్షి సీరియల్ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది కూడా ఈ అంజనీపుత్ర సినిమాలో రష్మిక మందన హీరోయిన్ గా చేసింది ఈ సినిమా కన్నడలో మంచి విజయం సాధించింది ఈ అంజనీపుత్ర సినిమాను తెలుగులో కూడా డబ్బింగ్ చేశారు ఇక ఆ తరువాత మౌనిత ఉదయ టీవీలో ప్రసారమయ్యే కావేరీ సీరియల్లో నటించింది ఆ తరువాత మన తెలుగు టీవీ ఛానల్ స్టార్ మాలో ప్రసారమయ్యే అష్టాచమ్మ సీరియల్లో కూడా నటించింది ఈ సీరియల్కి తనకి బెస్ట్ యాక్టర్ అవార్డు కూడా వచ్చింది ప్రస్తుతం కార్తీక దీపం సీరియల్లో మౌనిత క్యారెక్టర్ చేస్తుంది అలాగే ఈటీవీలో ప్రసారమయ్యే అత్తారింటికి దారేది మరియు లాహిరి 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 సీరియల్లో కూడా నటిస్తుంది అయితే వీటన్నిటిలో కార్తీక దీపం సీరియల్లో మౌనిత కరెక్ట్ గా విలన్ పాత్రకు సెట్ అయిందని చెప్పుకోవాలి ఎంతలా అంటే తను చేసిన విలన్ పాత్రకి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు ఒక ఆర్టిస్ట్ గా కార్తీక దీపం సీరియల్లో తాను చేసిన విలన్ పాత్రకి 100% న్యాయం చేసిందని చెప్పుకోవాలి ఇక తన జీవితంలోని భాగస్వామి విషయం గురించి ఓ ఇంటర్వ్యూలో చెప్తూ నాకు వచ్చేవారు ఏ వృత్తికి సంబంధించిన వారైనా కానీ అంతకు మించి నాలా ఒక యాక్టర్ అయితే నా జీవితం గురించి చాలా బాగా అర్థం చేసుకుంటారు ఎందుకంటే అన్ని విషయాల్లో నన్ను సపోర్ట్ చేసే వ్యక్తి నన్ను ప్రేమించే వ్యక్తి సపోర్ట్ కావాలనుకుంటున్నాను ఇక తన పెళ్లికి మాత్రం మరో 3 ఏళ్ల సమయం ఉందని కూడా చెప్పుకొచ్చింది అయితే ఈ మౌనిత రీసెంట్ గా స్టార్ మా పరివార్ లీగ్ లో సందడి చేసింది ఇకపోతే ఎక్కువగా తెలుగు ప్రేక్షకులంటే తనకు చాలా ఇష్టమని చెప్పారు మౌనిత ఎందుకంటే ఒక యాక్టర్ని వారు ఎంతగా అభిమానిస్తారో తనకు తెలుసని చెప్పుకొచ్చారు ఇక ఇటీవలే తన పేరు మీద ఒక యూట్యూబ్ ఛానల్ కూడా స్టార్ట్ చేసి అందులో తనకు సంబంధించిన అన్ని విషయాలను షేర్ చేసుకుంది ఇక బుల్లితెరపై మరెన్నో అవకాశాలను అందిపుచ్చుకొని మనకు మరింత చేరువయ్యే దిశగా మౌనిత గారు ముందుకు సాగాలని కోరుకుందాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేస్తూ ఇలాంటి మరెన్నో మీ ఫేవరెట్ సెలబ్రిటీస్ ఇన్ఫర్మేషన్స్ కోసం మా ఐరా బయోగ్రఫీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తూ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు ఈ వీడియోని షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్ మా ఛానల్లో అన్ని వీడియోస్ మిస్ కాకుండా చూడాలి అనుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి లైక్ షేర్ కమెంట్